గాజువాక ఏవికే కాలేజ్ వద్ద విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఏవికే కాలేజ్ ని వేరే సంస్థకి అమ్మేస్తోందని విద్యార్థులకు చెప్పింది యాజమాన్యం. దీంతో తమ భవిష్యత్ ఏంటో అర్థం కావట్లేదని ఆందోళన చేస్తున్నారు విద్యార్థులు. విద్యార్థుల భవిష్యత్ ఏమవుతుందోనని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం సమాధానం చెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేస్తుంటే కాలేజ్ నిర్వాహకులు మాత్రం స్పందించట్లేదు. జగనన్న గారు జేవిడి వేస్తున్నారు అనేసి మేము ఇక్కడ చిన్న కాలేజ్ లో జాయిన్ అయ్యాం. 2 మంత్స్ నుంచి సరిగ్గా అసలు ఏం చెప్పట్లేదు, కాలేజ్ తీసేస్తాం అని అది మొత్తం అన్ని చెప్పినారు. మేనేజ్మెంట్ ఫోన్ చేస్తేనేమో రేపు వస్తాం ఎల్లుండి వస్తాం అని చెప్పి అసలు ప్రాబ్లంకి అసలు సొల్యూషనే లేదు. అడిగి అడిగి అలసిపోయాం కాబట్టి ఇప్పుడు రోడ్డు పైకి వచ్చి ధర్నా చేస్తే ఇప్పుడు మీరు అందరూ వచ్చారు కాబట్టి మాకు హెల్ప్ చేస్తారనేసి కాలేజ్ ఓపెన్ చేశారు సార్. ఫస్ట్ మొత్తం 1 వీక్ అయింది కాలేజ్ ఓపెన్ చేసి, 2 మంత్స్ నుండి కాలేజ్ అమ్మేసామని అన్నారు. నిన్నేమో ఆదిత్యకి ఇచ్చేసామని చెప్పారు. మళ్ళీ ఈ రోజు అడిగితే అసలు ఆదిత్య కాలేజ్ లో సిబిజెడ్ కాలేజే లేదు, సిబిజెడ్ క్లాస్ లేస్తారు అక్కడ. అలాంటిది ఆ మేనేజ్మెంట్ కి వీళ్ళు ఎలా ఇచ్చేస్తారు మధ్యలో. వెళ్తే సార్ అన్నారు అదేంటి అమ్మ మీకు వేరే కాలేజ్ జాయిన్ చేపిస్తాను ఫస్ట్ స్టార్టింగ్ అలాగే అన్నారు. తర్వాత ఏమంచి లేదమ్మా ఇంకో అదేంటి ఇంకా వేలం పాటలో ఉంది ఇది అదే అంటున్నారు. ఇప్పుడు మాకు ఇవేం తెలిస్తా మాకు మేనేజ్మెంట్ నెంబర్ ఇవ్వండి, మేము మేనేజ్మెంట్ తో మాట్లాడతామని మేనేజ్మెంట్ నెంబర్ ఎవరు అంట. ఫోన్ ఇచ్చారు సార్, ఫోన్ వాళ్ళు లాగేసుకుంటున్నారు. రేపు వస్తారు ఎల్లుండి వస్తారు అలా తిప్పుతున్నారు సార్. తిప్పుతున్నారు సార్ అన్ని కాలేజీలు.